అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆయన ప్రజాసేవలో ఉన్నారు, పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీనియర్ నాయకులు ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో సీనియర్ నాయకులు ఉంటారో వాళ్ళందరితో మీరు సఖ్యతగానే ఉన్నారా, సపోర్టివ్గా ఉన్నారా వాళ్ళందరూ? ఎప్పుడైనా కానీ ఇట్లాంటి మీరు ఏదైతే అడుగుతున్నారో సఖ్యత అనేది ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో నేను అందరితో మాట్లాడుతున్నాను. ఈ పలానా 10 మంది ఉన్నప్పుడు ఒక నలుగురితో మాట్లాడంగానే పలానా 4 పోయింది. ఆ రోజు ఫోను ఈ డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత ల్యాండ్ ఫోన్ లాగా కాదా, ఇంకొక వాడే అతను వాళ్ళు ఏదో రూపంలో దూరంగా ఉండడం. మనం ఒకే రోజు మనం చేసుకునే ప్రోగ్రాంలు కూడా 9 మొన్న ఒక్కరోజు నేను 22 ప్రోగ్రాంలు ఒక్క సింగిల్ డేలో చేసిన. ఆ రోజు కూడా ఈ వాటర్ ట్యాంకులు అందించడానికి మిషన్ బగిరేద దూరంగా ఉన్న హామ్లెట్ విలేజెస్కి వాటర్ అందించడానికి ట్యాంకులు కూడా ఒకరోజు 22 ట్యాంకులు ఓపెనింగ్ కొబ్బరికాయ శంకుస్థాపన చేసి అన్ని కన్స్ట్రక్షన్ ఒకే ఒక రోజులో వర్షం పడుతున్నా ఇది పడుతున్నా. ఆ రోజు కూడా ఏమైతే అంటే ఇన్ని ప్రోగ్రాంలు చేసే క్రమంలో ఎవరికైనా ఒక్కరి ఫోన్ పోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా నేనంటే బాగా ఇష్టం. అదే నాన్న మీద చూపించిన ప్రేమ నా మీద, నేను వాళ్ళ మీద రెగ్యులర్గా ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళతోనే కూర్చుంటాను. అంటే ఎందుకు వచ్చిందంటే ఆ విమర్శ సఖ్యత అని కూడా ఎందుకు వచ్చిందంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే నాన్నగారితో కలిసి పనిచేసి కష్టపడి నియోజకవర్గం కోసం ఉన్నారో వాళ్ళని విస్మరించి వాళ్ళని పక్కకు పెట్టి నోముల బగత్ కొత్తగా కోటరీ తయారు చేసుకుంటున్నాడు, యువకులను ఎంకరేజ్ చేస్తున్నాడు, తనకు అవసరమైన నాయకులను తయారు చేసుకుంటున్నాడు, సీనియర్లను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక విమర్శ వచ్చింది మీ పైన. మీకున్న విశ్లేషణ ఇది విశ్లేషణ చెప్పండి. నేనేమంటున్నాంటే మీరు ఇచ్చే రిపోర్ట్లు ఎంత ఫన్నీగా ఉంటాయంటే మాకు ఫన్నీ కాదు. మీరు ఒక వ్యక్తి దూరం నుంచే చూసుకుంటా హైదరాబాద్లో కూర్చొని అన్ని చెప్పగలిగితే మరి హైదరాబాద్లో కూర్చొని మొత్తం కాన్స్టిట్యున్సీ ఒకే కాన్స్టిట్యున్సీ మీరన్నా మొత్తం తెలంగాణలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని ఇక్కడ కూర్చొని ఖాళీ ఒక రిపోర్ట్ రిపోర్ట్ దొరికేసిందని 200,000 మందిని కాంటాక్ట్ చేసేసినాం, దిస్ ఇస్ ఫైన్ అని మీరే మాట్లాడగలుగుతున్నారు. మరి ఆ లెక్కన మేము కూడా ఇక్కడనే కూర్చొని మొత్తం పరిపాలించగలుగుతామేమో నా నమ్మకం నాకు వస్తుంది. అదే రిపోర్టు ఇచ్చేవాళ్ళు ఉంటే నాగర్ కూడా పంపేయండి, ఇక్కడ నుంచే మొత్తం రోజు చేయాలి. నాగార్జున సాగర్లో ఉండే రిపోర్టర్ చెప్తారు మాకు. నాన్నగారి కింద అమాయకంగా పెరగలేదండి, ఆయన చూస్తూ పెరిగిన ప్రతి ఒక్క ఆలోచన ఆయన తీసుకున్న ప్రతి ఒక్క అదే అంటున్నాండి మొత్తం చెప్పలేండి. ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు, ఆయన చేసిన ప్రతి ఒక్క పనులు ఏ విధంగా చేసేవాళ్ళో మాకు తెలుసు. వచ్చిన రెండు ఇంకా మిగిలిన 2 సంవత్సరాల్లోనే ఇట్లా నీ రకంగా డిఫరెన్సెస్ చేసి ఏది పెద్దోళ్ళని మేడిద్దాం చిన్నోళ్ళని తీసుకొద్దాం కొత్తగా ఏదో ప్రక్రియ కుదరదండి, అది కుదరని పని. మీరు చెప్పిన వాళ్ళకు వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే నేను అది కనుక మొదలు పెడితే నేను ఇది సర్దుకోవడం సరిపోతుంది, ఈ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కకు దానికి టైం సరిపోదు. ఇది దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద కరెక్ట్ టైం టు ఎంకరేజ్ ద యంగ్ పీపుల్. అండ్ అరే మీరు మొత్తం ఇచ్చేస్తున్నా మీకు హడావిడి ఇప్పుడు చేయడానికి ఏముంది, ఎలక్షన్స్ లేవు ఏం లేదు. నేను పర్సనల్గా ఇది కాకుండా నేను ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులు కూడా అందరు చెప్పేది ఏంటంటే 11 రకాల కమిటీలు వేసుకున్నాం, మొత్తం కమిటీలు వేసుకున్నాం. కమిటీలలో ప్రప్రథమంగా యూత్ కమిటీ ఒకటి, మహిళా కమిటీ ఒకటి. మా నియోజకవర్గానికి చాలా అత్యవసరంగా అవసరమైన కమిటీలు యువతరాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తే నెక్స్ట్ భవిష్యత్తుకి వాళ్ళు మంచి రాజకీయ నాయకులు అవుతారో ఆ విధంగా మేము వేసుకున్న కమిటీలో యూత్ కమిటీ ఒకటి, టీఆర్ఎస్ యూత్ ఒకటి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఒకటి, వీళ్ళందరినీ క్లబ్ చేసి రెగ్యులర్గా మీటింగ్లు పెడతానన్నమాట వాస్తవం. అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ చాలామంది మహిళలు చాలా మంచి చైతన్యం కలిగిన మహిళలు చాలామంది ఉన్నారు. మా కేసీఆర్ గారు కూడా మహిళలకు గౌరవం దక్కిన చోట ఎక్కడ ఆ భారతదేశం మంచిగా ఆ ప్లేస్ మంచిగా వెదజల్లదు అని చెప్పేసి మంచిగా మంచి ఫలితాలు నీయదని ఏ విధంగా అయితే మాకు చెప్పారో ఆ విధంగా మేము మహిళలకు సంబంధించి వీళ్ళకి సంబంధించి కమిటీలలో మంచి చైతన్యం కలిసే విధంగా మేము వాళ్ళు వచ్చినప్పుడు మీకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఏమైనా ఉన్నప్పుడు ముందుకు రండి చేసుకోండి, మీరు కూడా పలానా సమస్య ఉన్నప్పుడు నా ముందుకు నా దగ్గర తీసుకురండి అని చెప్పి మేము ఆ రకంగా ఎంకరేజ్ చేయగలుగుతాం. కానీ వీళ్ళని మొత్తానికి ముందలు పెట్టేసి మీరు కొంచెం సైలెంట్గా ఉంచండి, ఇప్పటికిప్పుడు నా చేతిలో అంత రాజకీయం ఉందని ఎవరైతే మీకు చెప్పిన రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.